సీఎం కమలమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆవిడ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పనిచేయడానికి బయలుదేరినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కానీ ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ దాని పట్ల అంకుతితమైనటువంటి ఆలోచన లేనటువంటి అపరిపక్వత కలిగినటువంటి నాయకులు వాళ్ళ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద విలువ లేనటువంటి వ్యక్తులు. మరి ఇవాళ ఈ భారతదేశంలో కోర్టు ముట్టుకాయలేసి అయ్యా నువ్వు ఏదో సలహాదారులను పెట్టుకున్నావు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో అది కాన్స్టిట్యూషనల్ ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్పి దాదాపుగా 200 సార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టికాయలు పెంచినటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో నాకు తెలిసి, నేను కూడా 35-40 సంవత్సరాల నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం ఇవాళ పక్క రాష్ట్రాల్లోకి వెళ్తే ఎగతాళి చేస్తూ ఉన్నారు. వీళ్ళ చేత కానీ దద్దమ్మ ఆలోచన విధానాలని ఇవాళ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దాదాపుగా 50-60 మంది మరి మీకు అడ్వైజర్స్ని పెట్టుకున్నారు, మీకు సలహాదారులు పెట్టుకున్నారు, మరి ఆ సలహాదారులు ఎందుకు పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో, ఎందుకు ఈ నిర్ణయానికి మరి ఇబ్బంది కలుగుతుందా లేదా మంచి జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ మీరు ఒకసారి చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సలహాదారుడు ఎవరికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతిరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాత్రికేయులు సమావేశం పెడతారు. మీరు ఇవాళ చూసే ఉంటారు లాస్ట్ 3 రాళ్ళ నుంచి కరెంటు కోతకు సంబంధించినటువంటి దానిలో కరెంటు కోత ఏర్పడుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా కోత ఏర్పడబోతుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ మాట చెప్పారో అది ముఖ్యమంత్రి మాటగా భావించుకోవాలని చెప్పిన మాట వాస్తవం కాదా? కానీ ఇవాళ ఏమంటున్నారు ప్రభుత్వ అధికారులు, మన రాష్ట్రంలో అసలు పరిత కొరతలేదు, 6 యూనిట్లు ఉంటే 4 యూనిట్లు బొగ్గు తయారవుతూ ఉంది, కేంద్రానికి కూడా మేము డిమాండ్ పెట్టాం, అక్కడ నుంచి బొగ్గు కొరత రాబోతుందని చెప్తున్నారు. అంటే ప్రజలు ఏ రకంగా అయోమయ గోచరంలో తీసుకెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ హయాంలో చూస్తే మీరు ఒకసారి ఇందిరమ్మిళ్ళు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్లు కానివ్వండి, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, ఏదైనా కూడా పరిశ్రమలు తీసుకురావటంలో కానివ్వండి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాడికి పని దొరికినటువంటి పరిస్థితి. ఇవాళ వీళ్ళ చేత కానీ తన వల్ల ఇసుక కొరత, మైన్స్ విపరీతమైన దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే ఎక్సైజ్ ఎక్కడ ఏరులై పారుతూ ఉంది, ఎక్కడ చూసినా కూడా ఆ బ్రాండ్లు తాగితే చనిపోవటమే మనుషులు. దీని మీద ఒక్క మాట మాట్లాడరు వీళ్ళు. దీని మీద వీళ్ళ గుత్తాధిపత్యం కోసం రేపు రాబోయేటటువంటి ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకోవటం కోసం దాదాపు ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు కేవలం ఎక్సైజ్ ద్వారా సంపాదించుకొని ఎలక్షన్లు రేపు ఖర్చు పెట్టాలనేటటువంటి నేపథ్యంలో ఇవాళ ఎక్సైజ్ జరుగుతూ ఉంది. ఈ యొక్క బ్రాండ్లు అనేటటువంటి పేర్లే ఏం లేదు బాబు అని అంటారు. 2-3 నెలలకి తాగిన వాళ్ళ హాస్పిటల్లో పడి ఉన్నటువంటి పరిస్థితి. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామనేటువంటి మాట పూర్తిగా ఆపేయటం పక్కన పెట్టండి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటికీ సమాధానం ఇవాళ ఒకవైపు చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వైఫల్యం చెందారు, పోలవరాన్ని మూలనేశారు. పోలవరాన్ని చట్టంలో ఏం పెట్టాం, దానికి అయ్యే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి చట్టంలో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పోలవరానికి డబ్బులు తెచ్చుకొని పని పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అయింది. విజయవాడ నుంచి మొదలు పెట్టుకొని దాదాపుగా శ్రీకాకుళం వరకు 6 లక్షల ఎకరాలకి సాగుబడి, మనుషులకి తాగటానికి నీళ్ళు వచ్చేటటువంటి అన్నపూర్ణ లాంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం మా హయాంలో పోలవరానికి మీకు నీళ్లు పూర్తిగా కట్టు చేస్తామని చెప్పారు. ఈయనేంది నేను వచ్చిన సంవత్సరానికి నేను పూర్తి చేస్తా ఉన్నారు, ఇవాళ 7.5 సంవత్సరాలు అవుతుంది. మేము వేసినటువంటి తప్ప ఇల్లు దాన్ని ఎక్కడో మర్చి చిన్న చిన్న కాలువలు తవ్వి వీళ్ళ సొంత కాంట్రాక్టర్లకి అప్పజెప్పడం తప్ప, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాన్ని మేమే చేస్తామని చెప్పి వాళ్ళ మీద గొంతు మీద ఖర్చు పెట్టి తెచ్చుకున్నాడు. ఈయనేమన్నాడు కాంట్రాక్టర్ల కోసం తెచ్చుకున్నాడన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు
రీషెడ్యూల్ చేస్తున్నామని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చాడు తప్ప కేంద్ర ప్రభుత్వం మెడలోంచింది లేదు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగింది లేదు. దీని 6000 కోట్ల రూపాయలకి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయబోతారా? మీకు దమ్ము లేదా? మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలతో కొని మీరు రాష్ట్ర ఒక సంపదగా తయారు చేయండి. మీరు రాష్ట్రానికి ఉపయోగపడింది దాదాపుగా 28,000 మంది దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. పరోక్షంగా లక్షల మంది పనిచేస్తున్నటువంటి దాన్ని ఉత్తరాంధ్రకి మీరు ఏమాత్రం అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ని మీరు కొనుగోలు చేయరు? ఇవాళ పైప్ ఎత్తి వీళ్ళేమో నాటకం ఆడతారు. ఏమని విశాఖ స్టీల్ కోసం మేము పోరాడతాం, ఇదిగో ఎంపీలు తీసుకెళ్తాం, ఉద్యమంలో ఉంటారు. వీళ్ళు ములాఖాత్ అయ్యి ఆ కొనేటటువంటి వాళ్ళతో ఆల్రెడీ 6 నెలల ముందు మాట్లాడుకుంటారు. ఇందుకోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీటన్నిటికీ పరిష్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు కావాలి. వీళ్ళ దొంగ మాటలు నమ్మితే ఇదిగో ఇదే విధంగా అవుతుంది. ఇవాళ నేను చూశాను గంటన్నరలో రావాల్సినటువంటి దాన్ని 2.5 గంటల్లో వస్తున్నాం. ప్రతి చోట కూడా 2 అడుగులు గుంతరు. రాత్రిపూట జంటలు పడిపోతూ ఉన్నారు, దంపతులు పడిపోయి చనిపోతూ ఉన్నారు. వర్షం వస్తే ఎక్కడ గుంతుందో తెలీదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడగలుగుతారు? ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, సంవత్సరానికి 1.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఈ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కలిగజేస్తారు? క్యాలెండర్ అంట, సచివాలయం సెక్రటరీలు కూడా ఉద్యోగాలు అంట. అందుకోసం ఇవాళ ఈ జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారు పట్టించి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రజా పరిపాలన అందించలేనటువంటి దానిలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ చేతగాని దద్దమ్మల వల్ల అవదు, ప్రజలు జాగృతి కావాలి. పెట్టేటటువంటి దోచుకున్నటువంటి డబ్బులకి ఆశపడి ఆలోచన చేశారా? ఈ రాష్ట్రం అంధకారం కాబోతుంది. ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు. ఈ 7 సంవత్సరాల్లో ఇవాళ 3.5 లక్షల కోట్ల అప్పు జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రం. ప్రతి వాడి నెత్తి మీద అప్పు పడింది. చట్టంలో పెట్టిన ఏ అంశాన్ని తెచ్చుకోలేరు వీళ్ళు. అటువంటి అసమర్థత ఆలోచనతో ఉన్నటువంటి దాన్ని గమనించి బాధ్యులైనటువంటి వాళ్ళని, జవాబుదారు కలిగినటువంటి వాళ్ళని మీరు అండగా నిలబడాలని చెప్పి మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ రోజున ఒక ఆశాకిరణమైనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి సోదరులు అస్తాన్వర్ గారు అంచెలంచెలుగా ఈ రోజున యువతకి ఒక స్ఫూర్తి ప్రదాతగా కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలైతే వారికి ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా నేనున్నాను అనేటటువంటి విషయం మీద దళిత బడుగు బలహీన వారు మైనారిటీ వర్గాలు వారికే కాక మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా అవగాహన తీసుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి, మరి అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి కార్యదర్శిగా ఆయన యొక్క సేవలు ప్రతి నిత్యం మరి ఏదో ఒక సమస్య మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి మస్తాన్వాడి గారు ఈ రోజున 18 ఎన్నికల సందర్భంగా మరి వెళుతూ మార్గ మధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సోదరులు మరి శైలా గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా, ఎందుకంటే ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మరి ఆయన చేస్తున్నటువంటి సేవ అనివార్యమైనటువంటిది. ప్రతి విషయంలో అంటే చూస్తూనే ఉన్నాం పుక్క పుంకాలుగా, మరి ఈ బార్కాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మరి ఏ విధమైనటువంటి పరిస్థితికి దోపిడీకి గురి అయ్యి ప్రభుత్వ ఆస్తులను కబళిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఒక దశ దిశ తను కూడా మరి ఏర్పాటు చేసుకున్నటువంటి తమ్ముడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం
బెల్ బటన్ ని ప్రెస్ చేయండి।